ప్రవర్తిస్తాడు భగవంతుడితోటి అనేటువంటి సాధనలో ముందుకు వెళ్తున్న కొద్ది వాళ్ళు ఏం చెప్తారంటే మొదట్లో మనం ఏం చేస్తాం పట్టుకుందాం ప్రయత్నం చేస్తాం భగవంతుడి యొక్క పాదాలని మనం ఆశ్రయించాలి అనేటువంటి ప్రయత్నమే నిన్ను ఆశ్రయించాను నువ్వు నన్ను కాపాడు ఆశ్రయించినప్పుడు మన చేతులు ఉంటాయి అని చేత మనమే గట్టిగా పట్టుకోవాలి మనం ఏమాత్రం వదులుగా పట్టుకున్నా ఆయన పారిపోతారు అక్కడి నుంచి ఇతరులు కూడా నీ వేసుకున్నావా లేదన్న బెంగంత మనకి అలా ఉండకూడదు ఆయన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది పారిపోకుండా మనం వెళ్ళి ఆయన ఇంట్లో ఉంటే మన జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన కూర్చోటి ఉంటుంది ఈయన వచ్చాడు మనం అక్కడికి వెళ్ళాం అంటే ఆయన ఇప్పుడు హోస్ట్ మనం అతిథులం అంటే ఆయన మన జాగ్రత్తగా చూసుకుంటాం మన ఇంట్లో నువ్వు వచ్చి మా ఇంట్లో ఉండు అంటే ఉంటాడు మనం ఆయనకి చేయవలసినటువంటి పనులు సక్రమంగా చేయలేకపోతే టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతాం మనం వెళ్ళి అక్కడ ఉంటే ఆయన మనం పంపించారు అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు నువ్వు అని ఎలా అంటాం అని చెప్పి వాళ్ళు ఉండేటట్టుగా చూసుకుంటారు అంటే మనకి తెలియకుండా మనం ఏం చేస్తామంటే సాధనలో మనకి అంటే ఏమని చెప్తారంటే మనస్సుకి అలవాటు ఒక స్వభావం ఉంటుంది ఇంట్లో చెడు ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది ఇప్పుడే కూడా ఈ స్వభావం వల్ల ఏం చేస్తూ ఉంటుంది పట్టుకుంటూ ఉంటుంది ఎన్నో ఒకదాన్ని పట్టుకుంటూ ఉంటుంది చిన్నతనంలో తల్లినో పట్టుకుంటుంది కొంచెం పెద్ద అయ్యాక స్నేహితుల్ని పట్టుకుంటుంది ఏదో వివాహం అయ్యాక భర్తనో భార్యనో పట్టుకుంటుంది ముసలితనం వచ్చాక మళ్ళీ పిల్లల్ని పడుకుంటుంది అంటే ఎవరి మీద ఒకరి మీద మనం ఆధారపడి ఉంటూ ఉంటామని తప్పిస్తే మనకి ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎవరైనా ఉండాలనుకుంటాం ఎందుకు ఉండాలి అసలు చెప్పుకోవడానికి మన కష్టం మనం భరించగలం కదా మనకు అలా ఉంటారు అంటే ఎవడో ఒకటి తోడు ఉండాలి తోడు ఒకటి ఉండినా అని పాటలు పాడుకున్నట్టు అంటే అలా ఉంటే మనకి ధైర్యం అంటే మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే దేని మీదో దాని మీద ఆధారపడిపోతుంది ఈ ఆధారపడటంలో ఏం చేస్తూ ఉంటుంది మంచిగా చెడు అనేటువంటి దానికి సంబంధం అందుకే అవతలవాడి గారికి మన పట్ల కొంచెం మంచిగా ఉండేవాడు చెడ్డవాడైనా సరే మనం వాడిని నమ్ముతాం గొర్రె కషాయ వాడిని నమ్మింది అంటే దానికంటే వాడు గడ్డి పెడుతున్నాడు రోజులు మేపుతున్నాడు కాబట్టి వాడు మంచివాడే అనుకుంటుందండి మనస్సు కూడా అంటే అవతల వాడి యొక్క మంచి చెడ్డలు అనేటువంటి దాన్ని గ్రహించడానికి ఇష్టపడదు ఎందుకని మనం చెప్పినటువంటి భావాన్ని వాడు వింటున్నాడు మన అవసరమైన తెలుస్తున్నాడు మరి కాదులే వాడు చాలా చెడ్డవాడు వాడు హత్యలు చేసిన వాడు వాడు చాలా దుర్మార్గుడు వాడి మీద కూడా ఏమోరా నా పట్ల మాత్రం బాగానే ఉన్నాడు నాకు మాత్రం వాడు మంచాడే అని అనిపిస్తుంది అంటే ఏదో ఒక ఆలంబన కోసం అని చెప్పి మనస్సు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది అందుకని మొదట్లో ఏం చెప్తారు ఈ ఆలంబన ఏదో భగవంతుడిని చేసుకోడు మనుషుల మీద పెట్టుకునే బదులు పిల్లాడి మీదో భార్య మీదో భర్త మీదో వీళ్ళ మీద పెట్టుకునే బదులు తీసుకెళ్ళి మనస్సుని భగవంతుడి యొక్క పాదాలని ఆలంబనంగా చేసుకోవడం అనేటువంటిది మనసుకు అలవాటు చేయండి మొదట్లో అలవాటు చెయ్యాలి తప్పదు ఆ స్టెప్ లేకపోతే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళదు కొన్నాళ్ళు అయ్యాక ఏమవుతుందంటే ఇలా ఆలంబనం అనేటువంటి ఉన్నంతసేపు నువ్వు భగవంతుడు వేరువేరుగానే ఉంటావు నువ్వు ఉంటావు ఆయన ఉంటాడు ఆయన కాళ్ళను పట్టుకుని ఉంటావు ఇదే పొజిషన్ ఇది కాదు కావాల్సింది మనము భగవంతుడిగా అవడము అనేటువంటిది ఆయన మనలో నిండిపోవడము అనేటువంటిది అప్పుడు ఆలంబన అనేటువంటిది ఇంకా ఉండదు అంటే మనము ఆయన ఒకటిగా అయిపోవడం అనేటువంటిది దీనికే వాడు ఏం చెప్తారంటే గురువు శిష్యుడిని ఏం చేస్తాడంటే అయస్కాంతం ఇనప ముక్కను ఆకర్షించి ఇనప ముక్కను అయస్కాంతం చేసినట్టుగా చేసుకుంటాడట అయస్కాంతానికి ఉండేటువంటి ధర్మం ఏమిటంటే ఇనప ముక్కను ఆకర్షించడం ఇనప ముక్కను ఆకర్షించిన తర్వాత మీరు చూడండి ఇప్పుడైనా చిన్న అయస్కాంత ముక్క పెట్టి ఒక గుండుసూదిని ఆకర్షిస్తే ఇంకో గుండుసూది దగ్గరికి ఈ గుండుసూదిని అలాగ పెడితే ఇప్పుడు ఈ గుండుసూది కూడా అయస్కాంతంలాగా పెట్టేస్తే దాన్ని మళ్ళీ తాగుతుంది అయస్కాంత తత్వం ఈ అయస్కాంతం ఏం చేస్తుంది తనలో ఉండేటువంటి ఆకర్షించేటువంటి తత్వాన్ని గుండుసూదికి కూడా పంచుతుంది ఇప్పుడు గుండుసూది కూడా ఇంకొక గుండుసూదిలో అవుతుంది మళ్ళీ ఆ గుండుసూది ఇంకో గుండుసూదిలో అవుతుంది ఇలాగ మనం సరదాగా చిన్నప్పుడు ఆటలాడుకుంటాం ఇలాగా వరుసగా పెంచుకున్నట్టుగా అంటే గురువు ఏం చేస్తాడు శిష్యుడు తన దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యుడి చేత పావులు పట్టించుకోవడం అనేటువంటిది మాత్రమే చేయడు ఆయనకి కావాల్సింది అది కాదు శిష్యుడిని తనవాడిలాగా తనలో ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని శిష్యుడికి ఆపాదింపజేస్తాడు దాని ద్వారా ఆ శిష్యుడు మళ్ళీ ఇంకొంతమందికి మేలు చేసేది అంటే గురువుకి శిష్యుడికి కూడా మధ్యలో ఏ రకమైనటువంటి భేదము లేనటువంటి ఒక స్థితిలోకి తీసుకెళ్తాడు అదే భగవంతుడి దగ్గర దానికోసమే ఆయన చూస్తాడు అయితే ఎప్పుడైనా సరే ఏం జరుగుతుందంటే మనిషికి ఒకసారి ఒక ఆలంబాన్ని దేన్నైనా మనం పట్టుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టమంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒకసారి దాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టు అని మనం అంటే మొట్టమొదట మనం ఇబ్బంది పెట్టుకుంటాం
అందుకే చూడండి సిగరెట్లు లాంటివి అలాంటివి అలవాటైనటువంటి వాళ్ళు వదలలేదు. అది మంచిది కాదు అని చెప్పి తెలిసినా సరే వదలలేదు. ఎందుకని మనసుకు అలవాటైపోయింది. ఈ అలవాటు తీసేస్తే ఖాళీ వస్తుంది. ఆ ఖాళీ పూరించుకోవడం చికాకు. అందుకే నాకు పోలే అనేటువంటి ఉద్దేశం ఉండేది ఉంటారు. అందుకని ఏమిటవుతుంది, మనస్సుకి ఒక ఆలంబనం కనుక ఏర్పడినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైనా సరే మనకి దానివల్ల మనకి బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే చాలామంది చూడండి, కష్టానికి అలవాటు పడిన తర్వాత నువ్వు అందులోంచి బయటకు వచ్చేది కదా, వెళ్ళదు రోజు తిట్టుకుంటూ ఆఫీస్లో పనిచేయడం ఎందుకు, అంటే కాదురా ఇంకో ఏదో నాకు ఏదో ఇంకో 10 రూపాయలు రావాలి, అవి కూడా వచ్చేసరికి బయటకు వచ్చేస్తాను, లేకపోతే ఈ ఆఫీస్ మారిపోతట, లేకపోతే నాకు ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ వస్తుందిట అని అంటారు తప్పిస్తే వదిలిపెట్టి వచ్చేది. కష్టమే అయినప్పటికీ కూడా, మనస్సు నొచ్చుకుంటున్నప్పటికీ కూడా దానికి అలవాటు పడిపోతూ ఉంటాం. నెమ్మదిగా 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 కష్టానికి అలవాటు పడిపోతూ ఉంటాం. అయితే ఆ కష్టానికి అలవాటు పడిపోయి ఆ కష్టంలోంచి మనం వదిలిపెట్టేసి బయటకు వచ్చేమన్నా సరే మనకి ఇబ్బంది, సుఖంలోంచి వదిలిపెట్టి బయటకు రమ్మన్నా సరే ఇబ్బంది. అంటే మనస్సుకు ఉండేటువంటి గుణం ఏంటంటే దేన్నైనా పట్టుకుంటే మంచి కానీ చెడు కానీ దాంట్లోంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. అలవాటు అయిపోయింది కదా పోన్లండి, ఇలా అవుతుంది కదా సాగనండి అనేస్తాం. సాధనలో ముందుకెళ్ళినప్పుడు అంతే, భగవంతుడి పాదాలను ఆశ్రయించడం అలవాటైపోయినప్పుడు కూడా మనకి ఆయన చూసుకుంటాడని చెప్పి మనం ఏం చేయకూడదు అనేటువంటి ఒక అలవాటులో పెడిపోతాం. అలాంటప్పుడు ఏం చేస్తాడు ఆయన, తగ్గు వస్తాడు, కొన్నాళ్ళు మనకి దూరం అయిపోతాడు. ఎందుకని, నేనున్నాను అన్నీ నేను చేసి పెడుతున్నాను కాబట్టి నువ్వు అనుభవించడం అనేటువంటిది కొంతవరకు నీకు అలవాటు అవ్వడం, అంటే నేను కాదు చేసుకునేటువంటి వాడిని, అన్నీ నువ్వు చేసుకున్నావు, నేను తినే ఇక్కడ ఉన్నానంటే నా ద్వారా నువ్వు నడిపిస్తున్నావు అనేటువంటి పాఠము నీకు తెలిసే వరకు, అది నీ మనస్సులో నిండే వరకు నిజమే. ఇలాంటి మనం ఏం చేస్తాం, మొదట్లో వాడికి చేయబడుతూ దిద్దిస్తాం, ఎన్నాడు దిద్దిస్తాం, అన్నాడు దిద్దించాం కదా, బట్ ఏ సరిగ్గా రావటం లేదు, ఆ సరిగ్గా రావటం లేదు కాబట్టి దిద్దిస్తాం, ఇలా దిద్దు ఇలా దిద్దు అంటాం. వాడికి ఆ హోంవర్క్ క్యాప్ కాకపోతే మనం పక్కన నుండి చేయిస్తాం. ఒకరోజు ఎప్పుడు చెప్తాం, ఇంకా నుంచి నేను చేయను, నువ్వే దిద్దు, నువ్వే రాసుకో, వంకర్లు వచ్చినా సరే నువ్వే రాసుకో. ఆ రాయడం వాడు మొదలుపెట్టకపోతే వాడికి రాదు. అమ్మ చేయబట్టుకుని తీసుకున్న సేపు అందంగానే ఉంటుంది అక్షరం, నాన్న కూర్చుని పక్కన హోంవర్క్ చేసేస్తున్న సేపు హాయిగానే చక్కగానే ఉంటుంది, కానీ పిల్లవాడికి రాదు. అందుకని భగవంతుడు కూడా ఏం చేస్తాడు, తనను ఆశ్రయించినటువంటి భక్తుల్ని కూడా ఆ ఆశ్రయించి భగవంతుడిని మనం ఇవన్నీ కూడా చేస్తున్నాము అనేటువంటి పాఠం వాడికి వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తాం. మనం ఎక్కడున్నామో మనకి తెలియదు, దిక్కుదోసం. ఏ భగవంతుడైతే ఇదివరకు మనం పిలిస్తే పలికేవాడో, మనకి పనులన్నీ చేసి పెట్టేవాడో, మనం తలుచుకున్నటువంటివన్నీ అయిపోయేవో, ఇప్పుడు ఆయన పలకడు, ఈ పనులు అవ్వవు, అంతా కూడా గిజిబిజిగా ఉంటుంది. మనం నమ్మినటువంటి గురువో, మనం నమ్మినటువంటి దైవమో వాళ్ళు మనల్ని మోసం చేశారా, అసలు ఇన్నాడు మనం నమ్మినటువంటిది నిజమేనా తప్ప అనేటువంటి ఒక కల్లోలం పరిచేటువంటి స్థితిలోకి తీసుకొచ్చి వదిలేస్తాడు. అందులోంచి మళ్ళీ మనం చేసుకుని ఈ ఆలంబనం అనేటువంటిది బాహ్యమైనటువంటిది కాదు, మనని మనం ఆలంబనంగా చేసుకోవాలి. ఆత్మావలంబనం, స్వావలంబనం ఉండాలి, మనకి మనమే ఆలంబనం. బయట ఎవరో భగవంతుడు ఉన్నాడు ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాము అని కాదు, ఆ భగవంతుడు బయట ఎక్కడ మనలోనే ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో, ధర్మం ఏదైతే ఉందో, గుణం ఏదైతే ఉందో, దానిని మనం ఆలంబనం చేసుకోవాలి. చేసుకున్న నాడు మనలోంచే ఆ భగవంతుని యొక్క శక్తి ప్రసరిస్తుంది అనేటువంటిది నేర్చుకోవాలి. ఇది చాలా కష్టం. చాలామంది ఎంత మహానుభావులైనటువంటి సాధకులైనా సరే అంతవరకు వస్తారు. ఎందుకంటే మనకు సులభం, మనస్సుకు ఉండేటువంటి ధర్మం ఏంటంటే మనిషికి మనిషి అనేటువంటి పేరే మనస్సు వల్ల ఉంది, మనస్సు ఉంది కాబట్టి వచ్చింది. అంటే మిగిలినటువంటి వాటికి మనస్సులో ఈ భేదం అనేటువంటిది పెద్ద తెలియదు. అంటే చెట్టు ఉందంటే దానికి ఏకాండంగా దానికి మనస్సు అనేటువంటిది ప్రవహిస్తుంది, అంటే అది సెపరేట్ అవ్వడం అనేటువంటిది లేదు. అంటే దానికి ఎక్కడైనా చెట్టు కనుక కొమ్మ కొట్టినా లేకపోతే మొదల్లో కొట్టినా మొత్తం చచ్చిపోతుంది, దానికి మొత్తం అంతా ఒకటి కిందే లెక్క. అలాగే జంతువులకి వాటికి కూడా కొంతే ఉంది భయము, అలాంటి ఇన్స్టింక్ట్స్ తెలుసు వాటికి, భయం తెలుసు, ఆకలి తెలుసు, నిద్ర తెలుసు, సంసారం చేయడం తెలుసు, అవి ఇన్స్టింక్చువల్గా చేస్తాయి.
ఆలోచించి చేయవు. మాస్టర్ చాలా చక్కగా చెప్తారు మనిషికి మ్యాక్కి తేడా ఏంటంటే పిల్లి కొట్టు దగ్గరికి వెళ్తే అరటి పండు గారు కనిపించగానే మ్యాక్ ఇలాగా నోరు పెడుతుంది. మనిషి ఏం చేస్తాడ, ముందు జేబులు కొనుక్కుంటాడ, జేబులు డబ్బులు మాయలేదు. అంటే ఇది కొనుక్కు తినాలి. ఆకలి ఇద్దరికీ సమానమే, ఇద్దరికి 12 గంటల అయిందా ఆకలి వస్తుంది. అది ఏం చేస్తుంది, ఎదురుకుండా ఆహారం ఉంది, నోరు పెట్టేస్తుంది. మనిషి ఏం చేస్తాడు, ఇది కొనుక్కు తినాలి అనే